pepper. Dintlo, soya sauce. Oh my god, you Chinese food also, right? Yes. Wow, wow. I have a taco. Okay, then. Chalo. Tasting time. Chilli chicken is here, but I have never tried it. But first time, my wife has made chilli chicken. Hey guys, welcome to Kuyya Kitchen. So, night dinner time. So dinner lo em unutunna yel special indi dinner lo oka snack landi chicken dinner lo ha ee snacks garu endukante manam already pizza tinnam kadapu full undi annam bodu okay anduke snack landi chicken chilli chicken chestunna chilli chicken okay done so danki ingredients chicken obviously chine chine pieces ga chicken ginger garlic paste soya sauce chilli sauce tomato sauce mamma idu eppudu dipichukunnavu anni green capsicum ulligaddalu ginger garlic paste gaadu koskon chinna chinna sanna sanna koskon pettukunnamu paste kuda teeskunnaru aa paste kuda teeskunnam green chilies inka pachi mirapakayalu inka karivepaku corn flour miriyala podi oil maida amma chaanu ఇన్నిగనం ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అండి చాలా ఇంగ్రీడియంట్స్ ఓకే సో చిల్లి చికెన్ కి ఇన్నిగనం ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి లెట్స్ సీ ఏం చేస్తాం మిషన్ ఓకే ఫస్ట్ ఏం చేసుకోవాలంటే పాన్ వేడి చేసుకొని దాంట్లో ఆయిల్ పోసుకోవాలన్నమాట ఫస్ట్ ఓకే డన్ ఓకే వేడి చేసుకొని ఆయిల్ పోసుకోవాలి డీప్ ఫ్రై కి చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి చికెన్ ఓకే మరి లెగ్ పీస్ ని పెట్టగట్టు నువ్వు నీకు ఇష్టం కాబట్టి ఓకే లెగ్ పీస్ నాకేనా ఓకే ఇది వేడైనంత వరకు ఇల్లు ఏం చేసుకోవాలంటే దీనికి మ్యారినేషన్ ప్రిపేర్ చేసుకో కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ నల్ల మిరియాల పొడి తెల్ల మిరియాలు కూడా ఉంటుంది నల్ల మిరియాలు ఓకే అవునా నిజమా తెలియదా నాకేం తెలుసే తినడం తప్ప కార్న్ ఫ్లవర్ ఒక స్పూన్ మైదా హాఫ్ స్పూన్ సాల్ట్ 1 స్పూన్ మనం దీంట్లో ఏం వాటర్ ఏం యాడ్ చేసుకుంటలేము అట్లనే వేసి salt, pepper, corn flour, maida, కలుపుకుంటాం. సో గుడ్డు కూడా కావాలి. అరే అనుకుంటున్నాం గుడ్డు వేసి నీకు తెలుసా అయితే నాకేం తెలుసే ఫ్రై దాంట్లో మాత్రం ఎప్పుడు గుడ్డు వేస్తారు అని ఇస్తే తెలుసు నాకు చేసుకోవాలి మీ కుయ్యా కిచెన్ ఏమో కానీ నాకైతే రుచి రుచి వంటలు మస్తు తినబుద్ది అవుతున్నాయి కొత్త కొత్త తినబుద్ది అవుతున్నాయి అందుకే కదా కొత్త కొత్త ట్రై చేస్తున్నా కొత్త కొత్త అన్ని తినబుద్ది అవుతున్నాయి అంటే కొత్త కొత్త ట్రై చేస్తున్నా అవి నేను తింటున్నా ఇదే టేస్ట్ చాలా బాగుంది అండ్ నాగా డీప్ ఫ్రై అయితే అయిపోయింది దీంట్లో హాఫ్ వినయనే తిన్నాడు ఎక్కువ ఉండే ఓకే దీంట్లో ఆయిల్ ఉంది కదా సో దాంట్లో గార్లిక్ గార్లిక్ జింజర్ ఓకే కరివేపాకు పచ్చిమిర్చి క్యాప్సికమ్ ఓకే క్యాప్సికమ్ ఆనియన్ పెప్పర్ దీంట్లో సోయా సాస్ చిల్లీ సాస్ చిల్లీ సాస్ సో నువ్వు చిల్లీస్ దాంతో పని చేయాలి యాక్చువల్లీ ఎందుకు టమాటో సాస్ టమాటో సాస్ కొంచెం అన్ని 2 స్పూన్స్ ఓకే కొంచెం వాటర్ వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఓకే చిల్లీ చికెన్ కి ఇవన్నీ ప్రాసెస్ ఉంటుంది
కొంచెం లెండి ప్రాసెస్ అనిపిస్తుంది నాకు. నీకేమనిపిస్తుంది? చిన్న ప్రాసెస్, లెండి ప్రాసెస్. కానీ స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుంది. కార్న్ ఫ్లవర్ ఒక స్పూన్ తీసుకొని దీంట్లో కొంచెం వేసుకోవాలి. ఇట్లా వేసుకొని వాటర్ ఉంది కదా, దీంట్లో కొంచెం డైల్యూట్ చేసుకోవాలి ఇట్లా. సో గైస్, మీరు ఎప్పుడైనా చిల్లీ చికెన్ చేశారా కింద కామెంట్ చేయండి, మీ రెసిపీ అంతా కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే విషయాలు చదువుతూ ఉంటారు ప్రతి ఒక్క కామెంట్. ఇట్లా డైల్యూట్ చేసుకోవాలి గడ్డలు లేకుండా. ఓకే, గడ్డలు లేకుండా లేసి దీంట్లో వేసుకోవాలి. ఎందుకంటే కార్న్ ఫ్లవర్ వేసుకుంటే కొంచెం థిక్ అయిపోతుంది అన్నమాట. చూడు, ఇన్స్టెంట్గా థిక్ అయిపోయింది. సాస్ ఫుల్ థిక్ అయిపోయింది కదా, గిట్లా మన ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలు దీనికి వేసుకోవాలి. అంటే వేస్తా ఉంటే మా వినే తింటేనే ఉంటుంది. సో సాస్ మొత్తం చికెన్ లో కలుపుకునే వరకు మనం కలుపుకుంటాము. ఓకే సార్, ఇవన్నీ మన చిల్లీ చికెన్ రెడీ అనమాట. సో మనం సర్వింగ్ బౌల్ తీసుకొని చైనీస్ చైనీస్ చిల్లీ చికెన్. ఓ మై గాడ్, నీకు చైనీస్ కూడా వస్తుందానే? Yes. వామ్మో వామ్మో, నన్ను తక్కువ అంచనా వేయకు వినయ్య. ఓకే సార్, చాలు. టేస్టింగ్ టైం. అగు వినయ్, చిల్లీ చికెన్. సో చిల్లీ చికెన్ ఫస్ట్ టైం అంటే నేను ఎక్కువ ఎక్కువ ఎప్పుడు ట్రై చేయలేదు. నేను బయట నూడిల్స్ షాప్కి వెళ్ళినా సరే చిల్లీ చికెన్ ఉంటుంది, బట్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు. బట్ ఫస్ట్ టైం మా వైఫ్ చేసింది చిల్లీ చికెన్. ఆల్రెడీ నేను టేస్ట్ చేశాను చాలాసార్లు, ఇంత ఉంటే ఇంత ఇంత తక్కువ అయిపోయింది. సో మేము ఇంకా టేస్ట్ చేస్తాం. వండర్ఫుల్, చాలా అంటే చాలా బాగుంది. నేను మొత్తం తీసి తినేసిన ఇంట్లోకి ఏమి ఉండదు, అయితే గుర్తు చేసుకో. సో గైస్, మీరు ఎప్పుడైనా చిల్లీ చికెన్ ట్రై చేశారా కింద కామెంట్ చేయండి. అండ్ ఈ రెసిపీ ట్రై చేయగలుగుతా, కొంచెం లెంగ్ ప్రాసెస్ బట్ టేస్ట్ మాత్రం అమేజింగ్. సో ఈ వీడియోని షేర్ చేయండి, కింద కామెంట్ చేయండి, అండ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డిన్నర్ టైం అయింది 9:30. సో నేను మాత్రం ఇది తినేస్తాను. ఇక రైస్ ఉంది, అయిపోతుంది రెజల్యూషన్. సో నెక్స్ట్ వీడియోలో కలిసాం. అప్పటికి బాయ్.